సో మిస్సెల్లర్ మోడల్ ఈ మిస్సెల్లర్ మోడల్ అనేది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్కి ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్కి కొంత డిఫరెంట్ ఉంటుంది ఆ డిఫరెన్సెస్ ఎక్కడ వస్తుంది అంటే ఈ యొక్క లిపిడ్ లేయర్ అనేది మిస్సెల్స్ని ఫామ్ చేస్తాయని చెప్తాడు మరి ఏంటి మిస్సెల్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే చూడండి ఇవి అరేంజ్మెంట్ అనేది ఎట్లా ఉంది అంటే నేరోగా స్ట్రైట్గా ఉంది ఒక లేయర్ ఆఫ్ లిపిడ్స్ స్ట్రైట్గా ఉంది ఇక్కడ ఒక లేయర్ ఆఫ్ లిపిడ్స్ స్ట్రైట్గా ఉంది వీళ్ళ ప్రకారం ఏంటంటే మిస్సెల్ మోడల్లో ఏం చెప్పినారంటే ఉన్న లిపిడ్ లేయర్స్ అనేవి మిస్సైల్స్ని ఫామ్ చేస్తాయి దానిపైన ప్రోటీన్ లేయర్ ఉంటుందని చెప్పాడు ఏ విధంగా ఒకసారి చూడండి ఉన్న లిపిడ్స్ అనేటివి మిస్సైల్స్ ఫామ్ చేస్తాయి మిసైల్స్ అంటే ఒక బబుల్ లైక్ స్ట్రక్చర్స్ అంటే ఒక రౌండ్ స్ట్రక్చర్స్ ఏర్పడతాయి ఈ లిపిడ్స్ ఏ విధంగా చూడండి చూడండి ఫస్ట్ ఇక్కడ ఏంటి అంటే మిస్సేల్స్ అంటే ఏంటి అంటే సో మిస్సైల్స్ అంటే ఏంటి అంటే ఒకసారి చూడండి ఇలా ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న లిపిడ్స్ అనేటివి రౌండ్గా ఫామ్ అయినాయి ఈ రౌండ్గా కూడా ఫామ్ అయిన దానిలో ఇవన్నీ కూడా హెడ్స్ ఇవన్నీ కూడా హెడ్స్ ఇవన్నీ హెడ్స్ మరి టేల్స్ ఎక్కడ సైడ్ ఉంటాయి అంటే ఇన్ సైడ్ అనేవి ఈ విధంగా వచ్చి ఉంటాయి ఎందుకు ఇన్సైడ్ వస్తున్నాయంటే దే హ్యాస్ ది హైడ్రోఫోబిక్ నేచర్ ఈ విధంగా ఓకే ఈ విధంగా ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నది సేమ్ చూడండి ఇవన్నీ ఈ విధంగా కలిసిపోయి ఉంటాయి దీని పక్కన ఇవి కలిసిపోయి ఉంటాయి ఇక్కడ ఏంటి అంటే ఇవన్నీ కూడా లిపిడ్ లేయర్స్ మిస్సైజ్గా ఫామ్ అయిపోయినాయి రౌండ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయిపోయినాయి పై భాగంలో ప్రోటీన్స్ లేయర్స్ అనేవి ఏర్పడతాయని చెప్పాడు దీనికి అటాచ్ అయి ఉంటుంది సో ఈ విధంగా ప్రోటీన్ లేయర్స్ అనేటివి ఉంటాయి అన్ని మోడల్స్లో కూడా ప్రోటీన్స్ అనేటివి ఈ మూడు మోడల్స్లో కూడా ప్రోటీన్స్ అనేటివి పైన ఒక లేయర్గా ఉంటాయని చెప్తున్నాడు ఇప్పుడు లిపిడ్స్ అనేవి మీలో ఉంటున్నాయి అన్నాడు ఇక్కడ మిస్సెల్లర్ మోడల్లో ఏంటంటే లిపిడ్ లేయర్ దట్ ఫార్మింగ్ ది మిస్సైల్స్ మిస్సైల్స్ అంటే రౌండ్ స్ట్రక్చర్స్ ద రౌండ్ స్ట్రక్చర్ దట్ కంటెంట్స్ ది హెడ్స్ అవుట్ సైడ్ వెరాస్ టేల్స్ ఇన్సైడ్ ఓకే ఇక్కడ ఏంటి అంటే ప్రోటీన్స్కి ప్రోటీన్స్కి తర్వాత ఈ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ మధ్య భాగంలో ఎంటీ స్పేసెస్ ఉన్నాయి ఈ మిసైల్స్కి ప్రోటీన్కి మధ్య భాగంలో ఆ మధ్య భాగంలో ఏముంటుంది అంటే వాటర్ ఉంటుందని చెప్తాడు ఇక్కడ వాటర్ ఉండడం వల్ల హెడ్స్ అనేటివి హైడ్రోఫిలిక్ కాబట్టి వాటర్తో అటాచ్ అవుతున్నాయి అదేవిధంగా ప్రోటీన్స్ కూడా హైడ్రోఫిలిక్ నేచర్ ఉన్న సైడ్ ఈ వాటర్తో లింకప్లో ఉంటాయి ఈ విధంగా లింకప్లో బాండింగ్లో ఉండడాన్ని ఏమంటారు అంటే ఆ బాండింగ్స్ని ఏమంటారు అంటే హైడ్రోఫిలిక్ బాండింగ్స్ అంటారు హైడ్రోఫిలిక్ బాండ్స్ అనేసి చెప్తారు ఇక్కడ ఉన్న ఈ స్పేసెస్ని ఏమంటారంటే పోర్స్ అంటున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారంటే అవి చిన్న చిన్న పోల్స్ లాగా ఉంటాయి వాటినే పోర్స్ అంటున్నారు ఆ పోర్స్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్తో ప్రోటీన్స్ అనేటివి హైడ్రోఫిలిక్ ఇంట్రాక్షన్స్ అనేవి చూపిస్తాయి అనేసి చెప్పినారు ఓకే ఇది వరకు మాత్రం చెప్పినారు పైన ఈ యొక్క ఇవి ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి లేదంటే షుగర్స్ ఉంటాయి అనేసి ఏమీ చెప్పలేదు కేవలం వీళ్ళు మిస్సైల్స్ గురించి మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు ఈ మిసైల్స్ ఉంటాయి అనేసి చెప్పారు దట్ ఇస్ అ మేజర్ పాయింట్ వీ హవ్ టు మెన్షన్ అది మాత్రం మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది ఓకే ఫైనల్గా ఏంటి అంటే ఫైనల్గా ఏ మోడల్ ఉంది అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఫైనల్ మోడల్ కొద్దిగా ఇంపార్టెంట్ ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఎవరు ఐడెంటిఫై చేస్తారంటే సింగర్ అండ్ నికోల్సన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ టూ నైన్టీన్ సెవెంటీ టూ ఓకే ఫస్ట్ మోడల్ ఏంటి అంటే నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఐడెంటిఫై చేసిన బై మాల్కులార్ మోడల్ డ్యాన్సన్ అండ్ డానియల్ ఈ రెండు కొద్దిగా ఇంపార్టెంట్ ఫస్ట్ మోడల్ యొక్క ఇయర్ లాస్ట్ మోడల్ యొక్క ఇయర్ రిమైనింగ్ పార్ట్ అనేది అవసరం లేదు నైన్టీన్ సిక్స్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఉంటుంది అది అన్ని అవసరం లేదు ఇవి రెండు మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవి గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు ఏంటి అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్కి మిగతా మోడల్స్కి డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి దేంట్లో డిఫరెన్స్ వస్తుందంటే కేవలం ప్రోటీన్స్లో డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు చెప్పిన అన్ని మోడల్స్ త్రీ మోడల్స్ కూడా ప్రోటీన్స్ అనేవి అవుట్ సైడ్ ఒక లేయర్గా ఉంటాయి కానీ ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్లో ప్రస్తుతం మనం యాక్సెప్ట్ చేస్తున్న మనం చూస్తున్న మోడల్లో ఏంటి అంటే ప్రోటీన్స్ అనేటివి ఒక లేయర్గా ఉండవు ఒక లేయర్గా ఉండవు ఫ్లూయిడ్ అనే లిపిడ్ లేయర్లో ఫ్లూయిడ్ అనే లిపిడ్ లేయర్లో మొజాయిక్ రూపంలో ఏంటంటే ప్రోటీన్స్ అనేటివి డిప్ అయ్యి ఉంటాయి ఐస్ బర్గ్ లాగా ఉంటాయి ఐస్ లాగా వాటర్లో ఐస్ ముక్కలు ఏ విధంగా అయితే ఐస్ బర్గ్స్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా కంప్లీట్ వాటర్లో అక్కడక్కడ ఐస్ బర్గ్స్ అనేటివి ఉంటాయి అదేవిధంగా ఈ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఉంటుంది అనేసి చెప్పాడు సముద్రంలో న్యాచురల్గా చూస్తే సముద్రంలో అక్కడక్కడ ఐస్ బర్గ్స్ అనేవి కనబడతాయి ఓకే మొత్తం ఆక్యుపై చేయకుండా అక్కడక్కడ ఐస్ కనబడతాయి ఓకే అలాంటి ఐస్బర్గ్స్ లాగా ప్రోటీన్స్ ఉంటాయి దేంట్లో ఉంటాయి అంటే ఫ్లూయిడ్లో ఉంటాయి ఏంటి ఫ్లూయిడ్ అంటే లిపిడ్ లేయర్స్ అనేది ఫ్లూయిడ్ లాగా ఉంటుంది ఒకసారి చూడండి దీని యొక్క మోడల్ ఒకసారి గీస్తా ఇది ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి కొంత మనం త్రీ డీ స్ట్రక్చర్ వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక పార్ట్ ఇట్లా ఓకే మళ్ళీ దీనికి యాజ్ యూజువల్గా సేమ్ ఇవి హెడ్ రీజన్స్ ఆఫ్ లిపిడ్స్ కాబట్టి సేమ్ మళ్ళీ దీనికి కూడా టేల్స్ అనేటివి ఉంటాయి ఓకే ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉన్న తర్వాత ఇంకా ఈ రీజన్ మొత్తం ఏ విధంగా ఉంటుందని సేమ్ యాజ్ యూజువల్గా ఇవి ఈ విధంగా కనబడుతుంది అంటే అవుట్ సైడ్ ఉన్న లిపిడ్ లేయర్ మొత్తం ఈ విధంగా ఉంటుందని చెప్పాడు మళ్ళీ ఇన్ సైడ్ కూడా సేమ్ కిన్ సైడ్ ఇదే విధంగా ఉంటుంది మధ్య భాగంలో ఇవి హెడ్స్ హెడ్స్ మధ్య భాగంలో ఏమొస్తున్నాయంటే టైల్స్ వస్తున్నాయి టైల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే హైడ్రోఫోబిక్ నేచర్ ఉండడం వల్ల ఇక్కడ ప్రోటీన్స్ ఏ విధంగా ఉంటున్నాయంటే కంప్లీట్ దీన్ని ఆక్యుపై కంప్లీట్ ఆక్యుపై చేస్తూ ఉండట్ల ఈ ప్రోటీన్స్ అనేటివి లిపిడ్స్లో కలిసిపోతున్నాయి లిపిడ్స్తో కలిసిపోతున్నాయి ఇన్సైడ్కి వెళ్ళిపోతున్నాయి అందుకోసమే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఆఫ్ మొజాయిక్ అంటే ఏంటంటే ప్రోటీన్స్ లిపిడ్స్ కలిసిపోవడాన్ని మొజాయిక్ అంటారు ఇప్పుడు చూడండి ఈ ప్రోటీన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే జనరల్గా ప్రోటీన్స్ అనేటివి ఈ విధంగా బయటికి కనబడుతూ ఉంటాయి లిపిడ్ యొక్క బయట సైడ్ కొన్ని ప్రోటీన్స్ ఈ లిపిడ్ యొక్క ఇన్సైడ్ నుండి అవుట్ సైడ్కి ఈ విధంగా అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి బయటికి అంటే ఇది ఏం చూడండి ఇది అవుట్ సైడ్ ఇది ఇన్సైడ్ లేదంటే సైటోసాల్ అంటారు సైటోసాల్ అంటే ఇన్సైడ్ ఇది అవుట్ సైడ్ ఇప్పుడు చూస్తే ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్కి లిపిడ్ లేయర్ అనేది ఒక లిక్విడ్ లాగా వాటర్ లాగా ఉంటే దాంట్లోపల ప్రోటీన్స్ అనేవి ఐస్బర్గ్ లాగా అక్కడక్కడా ఉంటాయని చెప్తాడు ఈ విధంగా కనబడతాయి కొన్ని ప్రోటీన్స్ అనేటివి అవుట్ సైడ్ ఉంటాయి కొన్ని ప్రోటీన్స్ అనేటివి అవుట్ సైడ్ నుండి మిడిల్ పార్ట్ కవర్ చేస్తూ మళ్ళీ ఇన్సైడ్ కూడా వస్తాయి బేస్డ్ ఆన్ దిస్ ప్రాపర్టీ దీంట్లో ప్లాస్మా మెమరియల్లో ఉన్న ప్రోటీన్స్ను టూ టైప్స్గా డివైడ్ చేస్తారు ఒకటి ఏంటంటే ఇంట్రెన్సిక్ రెండోది ఏంటంటే ఎక్స్ట్రెన్సిక్ అనేసి ఇంట్రెన్సిక్ అంటే ఇన్సైడ్ ఉన్న ప్రోటీన్స్ ఎక్స్టెన్సిక్ అంటే ఎక్స్ అవుట్ సైడ్ ఉన్న ప్రోటీన్స్ అనేటి సింపుల్గా ఇన్సైడ్ అవుట్ సైడ్ ఉన్న ప్రోటీన్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్తే ఈ ప్రోటీన్స్ ఏంటంటే ఇది వచ్చేసేసి అవుట్ సైడ్ మాత్రమే కనబడుతుంది కాబట్టి అవుట్ సైడ్ ప్రోటీన్ ఇది వచ్చేసేసి ప్లాస్మా మెంబ్రెయిన్ యొక్క అవుట్ సైడ్ నుండి దాని యొక్క మధ్య భాగంలో నుండి అవు ఇన్సైడ్ అనేది వచ్చింది కాబట్టి దీని ఇంట్రెన్సిక్ ప్రోటీన్ అంటారు అదేవిధంగా దీనికి ఇంకో పేరు కూడా ఏంటంటే ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్ ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అని కూడా అంటారు ఈ విధంగా ప్రోటీన్స్ అనేటివి టూ టైప్స్గా డివైడ్ చేశారు ఇప్పుడు చూడండి ఈ ప్రోటీన్స్కి నేను ఫస్ట్లో చెప్పినాను ఏంటంటే ప్రోటీన్స్ కూడా టూ ప్రాపర్టీస్ ఉంటాయి ఒకటి హైడ్రోఫిలిక్ నేచర్ రెండోది హైడ్రోఫోబిక్ నేచర్ ఇక్కడ చూడండి దిస్ ఈస్ ద ఇంట్రెన్సిక్ ప్రోటీన్ కదా ట్రాన్స్ ట్రాన్స్మెంబరిన్ ప్రోటీన్ యాక్చువల్గా ఏంటంటే అవుట్ సైడ్ అంతా కూడా హెడ్ రీజన్స్ ఉన్నాయి హెడ్ రీజన్ యొక్క ప్రాపర్టీ ఏంటి హైడ్రోఫిలిక్ అంటే హైడ్రోఫిలిక్ కాబట్టి అది హైడ్రోఫిలిక్ నేచర్ ఏ దేంతో అయినా కూడా మింగిల్డ్ అయిపోతుంది కాబట్టి ఈ రీజియన్లో ఏదైతే ఉందో ప్రోటీన్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఆ రీజియన్ వరకు ఏంటంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ హైడ్రోఫిలిక్ నేచర్ ఇంకా తర్వాత చూడండి కింది భాగంలో టేల్ రీజన్స్ ఉన్నాయి ఆ టేల్ రీజియన్ యొక్క ప్రాపర్టీ బేసిక్గా ఏంటి హైడ్రోఫోబిక్ ఇక్కడ టేల్ రీజన్ హైడ్రోఫోబిక్ అంటే ప్రోటీన్ ఎంతవరకు అయితే ఆక్యుపై చేసిందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ రీజియన్లో ప్రోటీన్ ఏ విధంగా ఉంటుందంటే హైడ్రోఫోబిక్గా ఉంటుంది మళ్ళీ ఇన్సైడ్ ప్రోటీన్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఏముంటుందంటే మళ్ళీ సేమ్ హైడ్రోఫిలిక్గా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ నేచర్స్ అనేటివి ఉంటాయి ఓకే ఇది ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్రోటీన్స్ అనేటివి ఈ ప్రోటీన్స్కి ఏమి యాడ్ ఉంటాయి అంటే షుగర్స్ యాడ్ అయి ఉంటాయి ఆ షుగర్స్ కూడా అవుట్ సైడ్ మాత్రమే యాడ్ అయి ఉంటాయి ఈ విధంగా ప్రోటీన్స్కి మాత్రమే యాడ్ ఇవి లిపిడ్స్కి ఏడవు లిపిడ్స్కి అసలు ఎలాంటి షుగర్స్ అవ్వవు దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కానీ అవుట్ సైడ్ ఉన్న ప్రోటీన్స్కి మాత్రం షుగర్స్ యాడ్ అవుతాయి షుగర్స్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ అండి ఇంకేదో అనుకోవద్దు ఈ షుగర్స్ని అటాచ్ అయిన ఈ షుగర్స్ అటాచ్ అయిన ప్రోటీన్స్ ఎక్స్టర్నల్ గ్లోబులర్ ప్రోటీన్స్ని ఏమంటారంటే గ్లైకో ప్రోటీన్స్ అంటారు గ్లైకో ప్రోటీన్స్ సో ఈ గ్లైకో ప్రోటీన్స్ ఏ విధంగా యాక్ట్ అంటే ఈ గ్లైకో ప్రోటీన్స్ అనేవి యాంటీజెన్స్గా యాక్ట్ చేస్తాయి ఓకే ఈ గ్లైకో ప్రోటీన్స్ గురించి యాంటీజెన్స్ అనేవి ఫర్దర్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత చూడండి ఇక్కడ ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ట్రాన్స్మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఉన్నాయో ఆ ట్రాన్స్మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఏ విధంగా యాక్ట్ చేస్తాయంటే ట్రాన్స్పోర్టేషన్లో ఇన్వాల్వ్ అవుతాయి ట్రాన్స్పోర్టేషన్ యాక్చువల్లీ ఏంటి అంటే చూడండి ఇది ఒక సెల్ కదండి సెల్ యొక్క అవుట్ సైడ్ సెల్ యొక్క ఇన్సైడ్ ఈ సెల్ సర్వైవ్ అవ్వాలి అంటే అవుట్ సైడ్ ఉన్న కొన్ని ఎలిమెంట్స్ లైక్ గ్లూకోజ్ కావచ్చు వాటర్ కావచ్చు సోడియం కావచ్చు పొటాషియం కావచ్చు ఇలాంటి ట్రేస్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇన్సైడ్ పోవాల్సి ఉంటాయి అలా ఇన్సైడ్ పోవాలి అంటే ప్లాస్మా మెంబ్రేని క్రాస్ చేసుకొని పోలేవు లిపిడ్ లేయర్ని క్రాస్ చేసుకొని పోలేవు అలా క్రాస్ చేయలేవు కాబట్టి ఆ గ్లూకోజ్ కానీ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ప్రోటీన్స్ ద్వారానే అవుట్ సైడ్ నుండి ఇన్ సైడ్ వస్తాయి అవుట్ సైడ్ నుండి ఇన్సైడ్ అనేవి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్లూకోజ్ అనుకుంటే గ్లూకోజ్ అవుట్ సైడ్ నుండి ఇన్ సైడ్ పోతుంది అంటే దేని ద్వారా పోతుందంటే ఒక ప్రోటీన్ ద్వారా పోతుంది ఆ ప్రోటీన్ ఏమంటారు అంటే గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ అంటారు గ్లూకోజ్ ట్రాన్స్పోర్టర్ ఓకే ఈ విధంగా ప్రోటీన్స్ అనేటివి మొజాయిక్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని మొజాయిక్ మోడల్ అంటారు ఇక్కడ ఫ్లూయిడ్ ఏది అంటే లిపిడ్ లేయర్ సో ఇది ప్రస్తుతం మనం చూస్తున్న అగ్రి చేసిన మనం ఫాలో అవుతున్న మెంబ్రెయిన్ మోడల్ ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేస్తారంటే నైన్టీన్ సెవెంటీ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే ఒక్కొక్క ఫోర్ మోడల్స్ రాసి దాని యొక్క సైంటిస్ట్ నేమ్ రాసి ఫస్ట్ మోడల్ యొక్క ఇయర్ లాస్ట్ మోడల్ యొక్క ఇయర్ ఒకవేళ గుర్తుంటే మీకు సెకండ్ థర్డ్ కూడా రాసుకోండి ఒకసారి సర్చ్ చేసి ఓకే తర్వాత ఒక్కొక్క దాని గురించి డయాగ్రామ్ డయాగ్రామ్ కింద ఒక ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ ఎక్కువ రాయబడలేదు ఫోర్ టు ఫైవ్ పాయింట్స్ అన్నిట్లో కూడా కామన్గా లిపిడ్స్ ప్రోటీన్ లేయర్ ఉంటుంది ప్రతి దానిలో హైడ్రోఫిలిక్ రీజన్ హైడ్రోఫోబిక్ రీజన్ ఉంటుంది ఓకే దీంట్లోకి వచ్చేసరికి మాత్రం మారుతుంది తర్వాత మిసెల్లర్లో వచ్చేసరికి లిపిడ్ లేయర్ మారుతుంది ఇక్కడికి వచ్చేసరికి ఫోర్త్ మెంబ్రైన్ మోడల్లో ప్రోటీన్ లేయర్ అనేది మారుతుంది రిమైనింగ్ రెండు లేయర్ మెంబ్రెయిన్ మోడల్స్ కూడా సేమ్గా ఉంటాయి కొంత మాడిఫికేషన్ ఉంటుంది సో ఇదండి కంప్లీట్ మెంబ్రెయిన్ మోడల్స్ డిఫరెంట్ మెమ్రేన్ మోడల్స్ ఆఫ్ ప్లాస్మా మెమ్రేన్ అనేసి చెప్పొచ్చు ఖచ్చితంగా చాలా టైమ్స్ అడిగినాడు ఇది కాబట్టి ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేసే చాయిస్ ఉంది కాబట్టి దీన్ని కొద్ది జాగ్రత్తగా వీడియోని ఫస్ట్ స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు చూసి దాన్ని కొంత వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇంకా మీకు కావాలనుకుంటే ఆ నోట్స్కు సంబంధించింది కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను సేమ్ ఇంతే డెప్త్గా మరీ ఎక్కువగా ఉండేసి లేకుండా సింపుల్గా టెన్ మార్క్స్కి ఏదైతే కావాలో అంత మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఆ నోట్స్ ఒకవేళ మీకు కావాలి అంటే నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికి వాట్సాప్ చే చేయండి మీ వాట్సాప్ నెంబర్ నా దగ్గర వస్తే నేను దానికి ఈ మెటీరియల్ని ఫార్వర్డ్ చేస్తాను ఓకే సో ఐ హోప్ ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అదేవిధంగా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అందరూ బెనిఫిట్ అవ్వాలనేది మా ఉద్దేశం సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ కూడా కెండిం తానీ వెరీ మచ్